మీనరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు, దైవానుగ్రహం పొందగలుగుతారు, దైవ కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, మనశ్శాంతి కలుగుతుంది, వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఏ కోణంలో కూడాను మీరు ఇబ్బందికరంగా లేనటువంటి వాతావరణంలోనే ఉండగలుగుతారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది, కుటుంబంలో అన్యోన్యత కూడా బాగుంటుంది, సంపాదన పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి ప్రారంభమవుతుంది, మీకు తిరిగి మంచి రోజు వచ్చినట్టుగా మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వ్యాపారపరంగా నూతనమైనటువంటి అవకాశాలు, అదే కోణంలో మీ యొక్క వ్యూహాలు బ్రహ్మాండంగా ఫలించడం, ప్రోడక్ట్స్కి సంబంధించిన విషయాల్లో మంచి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా మీకు పరిణమిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న వ్యూహాలే కరెక్ట్ అవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తుల్ని, తెల్లజీలేడు ఒత్తుల్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. దీన్ని మించినటువంటి ఉపాయం ఇంకొకటి లేదు. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్, ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.